సో ఎట్టకేలకు అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఏపీలోని 100 అన్నా క్యాంటీన్లు ఒకేసారి అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట. తొలి దశలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ నెలాఖరుకు మరో 83 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 15 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరులో అందుబాటులోకి అయితే తీసుకురానున్నారు. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవనాల నిర్మాణంలో జాప్యం అయితే అయ్యింది. ఈ కారణంగా ముందు 100 అయితే ప్రారంభిస్తున్నారన్నమాట. తేదేప హయాంలో 5 రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం అయితే తొలగించడం అయితే జరిగిందన్నమాట. అయితే మనకి మున్సిపల్ కార్యాలయాలు కేటాయించేది ప్రస్తుతం వార్డు సచివాలయాలకు సంబంధించి. ఈ అన్నా క్యాంటీన్ భవనాలను వార్డు సచివాలయాలకు మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వీటిని తిరిగి తేవాలని చెప్పి ప్రారంభించారు. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు ప్రారంభించిన చోట కొత్త క్యాంటీన్ నిర్మాణం అయితే చేపట్టారన్నమాట. తొలి విడతగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, విశాఖపట్నంలో 32 క్యాంటీన్లు, రాజమహేంద్రవరంలో 51, గుంటూరులో 50, అనంతపురంలో 50 ముందుగా అయితే ఈ ఏర్పాటు చేయన క్యాంటీన్ వివరాలు అన్నమాట ఇవి. ఇక మిగిలినవి తర్వాత అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.